జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో అచితాపురం మండలం కొండకల గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షోభంలో కూడా సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగే మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది, కూటమి ప్రభుత్వం అన్నారు. ముఖ్యంగా కొండకర్ల ఆవని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవను రిజర్వ్ ఫారెస్ట్ చేస్తామన్నారు. ఎలా అయిందంటే మనం ఏదైనా మంచి చేస్తే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పుకోవడం అంటే గుర్తు చేసుకోవడం. గత 5 సంవత్సరాలు కూడా ఎలా అయిపోయిందంటే ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ఎలా చేయాలో అలాగే చేసుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాలే కాదు, మరి 14 అంటే వైఎస్ఆర్ ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. 2019లో కూడా విపరీతంగా తప్పుడు ప్రచారాలు చేసి మరి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆలోచించండి ఒకసారి. ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తారు, ఏదో ఈ 4-5 రోజుల్లోనే 1 రోజా 3 రోజులా దీక్ష, వాళ్ళు ఏం చేస్తారు, ఆ హోమం చేయించాలో ఏం చేయించాలో చేసి ఆ భగవంతుడిని క్షమించమని కోరుకోవాలి మనం అందరం. మనకు తెలియదు మనం చేసిన తప్పులన్నీ, నేనైతే ఓటేయలేదు ఆయనకి అని బయటికి చెప్పడానికి కూడా ఉండకూడదు. మేము ఓటేసామా లేదా చెప్పకూడదు, కానీ 19లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి అయిన పాపానికి